వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు సుశాంత్ కుమార్ బిశ్వ నేను బిహెచ్యూలో రీసెర్చ్ స్కాలర్ని నా సందేహాన్ని తీర్చేందుకు మీ టైం దొరకటం నా అదృష్టం అనుకుంటున్నాను సార్ సమస్య ఏంటంటే నేను నా స్పాక్ని కోల్పోయాను ఎప్పుడూ ఒకే రీతిలో ఉత్సాహంగా ఉండలేకపోతున్నాను నేను ఉత్సాహాన్ని కోల్పోయాను దానిని తిరిగి ఎలా సంపాదించాలి నా జీవితాన్ని ఆనందంగా గడపటానికి మనశ్శాంతి పొందటానికి ఏం చేయాలి థ్యాంక్ యూ సార్ చూడండి జీవితం ఎలాంటిదంటే ఒకవేళ మీరు బయటికి వెళ్ళి ఒక చీమను పట్టుకున్నారనుకోండి బిహెచ్యు చీమ ఇక్కడే పుట్టుంటుంది ఇక్కడే పెరిగింది ఇక్కడే చనిపోతుంది కూడా ఆ బిహెచ్ చీమ ఆ చీమను మీరు పట్టుకుంటే ఆ చీమ సర్లే నాకీ జీవితం అక్కర్లేదు కావాలంటే నన్ను నలిపి చంపేసేయ్ అంటుందా తనని తాను కాపాడుకోవడానికి ఏదైనా చేస్తుంది దాని జీవితం దానికెంతో విలువైంది చాలా విలువైంది దానికి కదా అదొక చిట్టి జీవి మనం గమనించం కూడా చూసుకోకుండా కాలు వేసేస్తాం దురదృష్టవ సత్తు కాని ఆ చీమ దాని జీవితాన్ని ఎంతో విలువైందిగా భావిస్తుంది అవునా కాదా దానికి ఉంది మీరు ఒక మనిషిగా మీరు ఈ భూమి మీద పరిణామక్రమంలో స్థాయిలో ఉన్నారు శరీరపరంగా కనీసం అవునా నడవడిక ప్రశ్నార్థకం కానీ కనీసం భౌతికంగా ఈ భూమి మీద ఉన్నారు పరిణామక్రమంలో స్థాయిలో ఉన్నారు అంటే అర్థం దీనికి చాలా ఉన్నతమైన మస్తిష్క సామర్థ్యం ఉంది అలాగే క్లిష్టమైన నరాల వ్యవస్థ కలిగి ఉంది దీని అర్థం మీరు ఆలోచించగలరు మీరు గుర్తుపెట్టుకోగలరు మీకు జ్ఞాపకశక్తి ఉంది చాలా స్పష్టమైన జ్ఞాపకశక్తి అద్భుతమైన ఊహాశక్తి ఉంది ఒక చీమకి అంతటి గొప్ప జ్ఞాపకశక్తి కాని మంచి ఊహాశక్తి ఉండదు ఏదో కొంత కానీ దాని ఉనికి గురించిన తెలివి దానికుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి మీరు తీసుకుంటున్న విద్యా విధానం ఎలా ఉంది అంటే మీ గురించి తప్ప ప్రతిదీ అందులో ఉంది మిగతా అన్నిటి గురించి ఒకరు టూరిజంలో పీహెచ్డీ ఇంకోరు బయోటెక్నాలజీలో పీహెచ్డీ ఇంకోరు ఇంకెందులోనో దీని గురించి ఏమీ లేదు ఇది ఎలా పనిచేస్తుంది అన్న దానిమీద ఎటువంటి శ్రద్ధ లేదు ఒక మనిషి ఎలా పనిచేస్తాడంటే మీకు తెలుసు ఇక్కడ గుడి ఉందిగా దీని అర్థం ఏమిటి అంటే ఒక మనిషి మూడు కాలాల్లో జీవిస్తాడు అతడు గొప్ప జ్ఞాపకాల కారణంగా జీవిస్తాడు మీ జ్ఞాపకాల్ని బట్టి మీరు ఏమేం చేస్తారు ఏమేం చేయరు అనేది ఆధారపడి ఉంటుంది కదా కాబట్టి జ్ఞాపకాలు ముఖ్యమైనవి ప్రస్తుతం మీ అనుభవం ముఖ్యం రేపటి గురించి స్పష్టమైన ఊహాశక్తి చాలా ముఖ్యం ఇప్పుడున్న సమస్య ఏమిటి అంటే ఇవి అన్ని కలిసిపోతున్నాయి ఎందుకంటే మీ బుద్ధికి క్రమశిక్షణ లేదు కాబట్టి మన పిల్లలకు ఎలా ఉండాలి అని మనమేమీ నేర్పడం లేదు క్రమశిక్షణ అంటే ఇంగ్లీష్ వర్డ్ డిసిప్లిన్ అనుకుంటారు ఇలా నడవడం మూర్ఖుల్లా బుద్ధికి సంబంధించిన క్రమశిక్షణ లేదు దీనివల్ల మీ మనసే మీకు వ్యతిరేకంగా మారుతుంది పదేళ్ల క్రితం జరిగిన దానివల్ల ఇప్పుడు కూడా బాధపడుతున్నారు హలో రేపొద్దున్న జరగబోయేదాని గురించి ఇవాళే బాధపడుతున్నారు ఎందుకంటే బుద్ధికి క్రమశిక్షణ లేదు మీకు జ్ఞాపకాలను ఎలా వాడాలో తెలియదు మీ ఊహాశక్తిని ఎలా వాడాలో మీకు తెలియదు మీ జ్ఞాపకాలు మిమ్మల్ని బాధపెడుతున్నాయి మీ ఊహాశక్తి మిమ్మల్ని బాధపెడుతోంది మీరు మీ జీవితమే బాధ అనుకుంటున్నారు మీ జీవితం బాధ కాదు మీరు మీ జీవితంలోని రెండు గొప్ప నైపుణ్యాలను మీరు బాధగా మార్చేసుకున్నారు స్పష్టమైన జ్ఞాపకశక్తిని అద్భుతమైన ఊహాశక్తిని అవునా మీకున్న గొప్ప నైపుణ్యాల్ని మీరు బాధగా మార్చుకుంటే మీతో మేమేం చేయాలి మీరేదైనా వ్యాధి వల్ల బాధపడితే అర్థం చేసుకోవచ్చు ఏదైనా వైకల్యం వల్ల బాధపడుతుంటే అర్థం చేసుకోవచ్చు మీరు మీ సామర్థ్యం వల్ల బాధపడితే మీరొక హోప్లెస్ కేసు అవునా కాదా మీరు మీ సామర్థ్యాల వల్ల బాధపడుతున్నారు మీరు మీ వైకల్యం వల్ల బాధపడితే పర్వాలేదు కాని మీరు మీ సామర్థ్యం వల్ల బాధపడుతున్నారు మీకిది చెప్పాలి ఒక నాలుగైదు నెలల క్రితం అనుకుంటా మీరు వార్తల్లో చూసుంటారు ఒక ముప్పై నాలుగేళ్ల యువతి హైదరాబాదులో ఒక టెలివిజన్ యాంకర్ ఐదవ అంతస్తు కిటికీ నుండి దూకేసి ఆత్మహత్య చేసుకుంది ఒక నోట్ వదిలింది నా చావుకు ఎవరూ కారణం కాదు నా బుర్రే నా శత్రువు ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది మన మెదడు ఈ సైజుకు రావడానికి ఇప్పుడిది మీ శత్రువు అయిపోయిందా ఈవిడ మాటల్లో చెప్పింది కాని తొంభై శాతం మందికి ఇదే వాస్తవం వాళ్లు వాళ్ల తెలివితేటల వల్లనే బాధపడుతున్నారు అవునా టేక్ హాఫ్ మీరు వారి మెదళ్ళలో సగం తీసేస్తే వాళ్లు ప్రశాంతంగా ఉంటారు అవును అందుకే చాలా మంది మూర్ఖులు ఇలా అంటున్నారు మన జీవిత అంతిమ లక్ష్యం మనశ్శాంతిగా ఉండటం అని అటువంటి వాళ్ళు కేవలం శాంతితో నిష్క్రమిస్తారు ఇప్పుడు యువకుడివైన నువ్వు యూనివర్సిటీలో జీవితం ఎవరో ఒకరు ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యకపోతే అది చాలా తేలికైపోతుంది తెలుసా నాక్కూడా గుర్తుంది నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు చాలా మటుకు మేం క్యాంటీన్లోనో గార్డెన్లోనో ఉండేవాళ్లం నా జీవితం తేలిగ్గా గడిచింది యూనివర్సిటీలోనే అనుకోవడం ఎవరికి నచ్చకపోవచ్చు కానీ ఎవరైనా ఏదైనా గొప్ప పని చేస్తుంటే తప్ప యూనివర్సిటీ టైం తగ్గించేయాలి మూడు నాలుగేళ్లల్లో బయటికి పంపేయాలి అందర్నీ వారు చాలా ఫోకస్తో ఏదైనా చేస్తుంటే మాత్రమే ఉండాలి లేదంటే చూడండి యువత అందరికీ నేను చెప్పేది ఒకటే జీవితంలో మీకేది కావాలంటే అది చెయ్యండి కాని మీరు ఏదో ఒకదానిలో పూర్తిగా నిమగ్నులై ఉండాలి మీ జీవితాన్ని దేనికోసం పణంగా పెట్టకపోతే అది వృధా అయిపోతుంది ఎందుకంటే నేను మొదట్లో చెప్పినట్టు మీ జీవితంలో ఒక ప్రాథమిక పదార్థం కాలం ఇది నెమ్మదిగా అయిపోతోంది నేనిక్కడికొచ్చినప్పటి నుండి మీరు మీ చావుకు రెండు గంటల దగ్గరగా ఉన్నారు అవునాకదా మణికర్ణికకు రెండు గంటల దగ్గరలో ఉన్నారు అవునా కాదా అవును అవును మీకు అమరత్వం లేదు ఇది పరిమిత సమయం మాత్రమే మీది విలువైన జీవితమా నేను అడుగుతున్నాను మీ జీవితం మీకు విలువైందా అయితే మీరు మీ విలువైన జీవితాన్ని ఎందులో గడపాలి అనే నిర్ణయం మీరు తీసుకోవాలి ఇది పనికిరానిది అనుకుంటే ఎక్కడైనా పడేయండి ఇది విలువైందైతే ముఖ్యమైన దానిలో గడపండి అవునా మీకు ఉపయోగం అనిపించిన దానిలో మీరు జీవితాన్ని గడిపితే స్పార్క్ ఏమిటి ఏకంగా నిప్పులోనే ఉంటారు ఎప్పుడు